రఘురామకృష్ణం రాజు గారికి ఇచ్చినటువంటి సిఐడి నోటీసులు పాతది. ఇంతకుముందు తనని ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యారో అదే కేసులోనే నోటీసులు ఇచ్చారు. యాక్చువల్గా ఇంతకుముందు అరెస్ట్ అయినప్పుడు తనకు సుప్రీంకోర్టు మెడికల్ రిలేటెడ్ బెయిల్ ఇచ్చుకుంటూ సిఐడికి తాను అందుబాటులో ఉండాలి, సిఐడి కూడా 24 అవర్స్ ముందు తనకు నోటీస్ ఇచ్చి విచారణకు పిలవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఏపీ సిఐడి 5 రోజుల ముందు నోటీసులు ఇచ్చి 17వ తేదీ విచారణకు రమ్మని చెప్పి చెప్పారు. సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగాలేదు, మా న్యాయవాదికి ఇచ్చి వెళ్ళండి అని చెప్పిన రఘురామకృష్ణం రాజు గారు వాళ్ళ కారు గేటు దాటకనే ఈయన చెట్టు కిందకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి యథావిధిగా మామూలుగానే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని తీవ్ర పదజాలం వాడుతూ తాను ఒక విధమైన హావభావాలతోటి ఎంత ఆక్రోషం ఎంత ఆవేశం ప్రదర్శిస్తుంటారో తెలిసిందే. సో బై డిఫాల్ట్ ఈరోజు నోటీస్ ఇచ్చిపోయిన తర్వాత అది కాసింత అదుపు తప్పింది. సో రే, వీడు, వాడు అన్న పదాల నుంచి ఎక్కడా తెక్కకుండా మధ్యలో రాజమండ్రి ఎంపీ భరత్ను కూడా తీసుకొని వచ్చి రే, వాడు, వీడు అని మొత్తం మీద ఈ పదాలు అయితే చాలా కామన్గానే వాడుకుంటున్నాయి. ఓవరాల్గా ఈయనకు నోటీసులు ఇచ్చారు కదా, ఆయన దానికి హాజరవుతారా లేదా అన్న దానికి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆయన ఏమని రెస్పాండ్ అయ్యారు ఫైనల్గా అంటే, ఇంతకుముందు విచారణ పోయినప్పుడు విచారణ పేరుతో నన్ను కుళ్ళగొడి చేశారు, గంతకు కట్సిపులు గంతలు కట్టి కళ్ళకు కుమ్మేశారు, ఈసారి మళ్ళీ అట్లా కుమ్మకుండా ఏం చేయాలా, ఏం ప్రికాషన్స్ తీసుకోవాలా అని చెప్పి నిన్న లాయర్తో మాట్లాడతాను అని చెప్పి ఆయన అయితే చెప్పారు. అంటే సిఐడి ఇచ్చినటువంటి నోటీసులను కోర్టులో ఛాలెంజ్ చేసి ఆపించే బదులుగా రఘురామకృష్ణం రాజు గారు ఏమైనా పోలీస్ కస్టడీలో ఉన్నంత వరకు మొత్తం వీడియో రికార్డింగ్ జరగాలి అని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండాలి అని సో ఈ డిమాండ్ అయితే కోరబోతున్నారు. మొత్తానికి నోటీస్ అయితే కోర్టు గడపదొక్కడం గ్యారంటీ. పోలీసులను అడిగితే వీడియో రికార్డింగ్ కావాలని చెప్పి వాళ్ళు ఏం చేయరు కదా. సో బై డిఫాల్ట్ అయినా కోర్టుకి వెళ్ళాలి. ఈ నోటీసుల మీద అయితే కోర్టుకి వెళ్ళడం గ్యారంటీ. మరి నోటీసులు విచారణ ప్రస్తుతం ఆపమని చెప్పి అడుగుతారా, లేకపోతే తను డిమాండ్లన్నీ అడుగుతూ ఈ డిమాండ్స్ అన్నీ కనుక నెరవేర్చి మరీ ముఖ్యంగా సీసీ కెమెరాలు వీడియో రికార్డింగ్లో తను ఉండే విధంగా ఈ విధంగా ఏమైనా తను అడుగుతారా అన్నదైతే చూడాలి. మరొక వైపు ఇప్పుడు నోటీ ఇన్ని రోజులు పిలవలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నా, ఇప్పుడు వీళ్ళు నోటీసులు ఇచ్చారు కాబట్టి వీళ్ళు నన్ను ఇంతకుముందు పిచ్చ కొట్టుడు కొట్టారు, ఆ కొట్టిన దానికి సంబంధించి కూడా నేను కేంద్ర ప్రభుత్వానికి ప్లస్ సుప్రీంకోర్టులో కేసు వేసి ఉన్నాను, ఆ కేసును కూడా వేగవంతం చేయమని చెప్పి నేను కూడా అడుగుతాను అని ఆయన అయితే వ్యాఖ్యలు చేశారు. అండ్ రాజీనామా అయితే ఖచ్చితంగా చేస్తాను ఫిబ్రవరి 5 తర్వాత. అండ్ ఇప్పుడు నా ఈ మాటలనే నా రాజీనామాలుగా మీరు తీసేసుకోండి, ఒక ప్రొసీజర్ ప్రాసెస్ అయ్యేకేమో ఫిబ్రవరి 5 వరకు వెయిట్ చేయాలి, కానీ నేను రాజీనామా అయితే చేసేసాను, మీరు నా మాటలు రాజీనామా చేసినట్లుగానే తీసేసుకోండి అని చెప్పి. అండ్ బై డిఫాల్ట్గా సిఐడి చీఫ్ మీద కూడా చాలా తీవ్రమైన పదజాలంతో అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు. మొత్తం మీద అనుకుంటే రఘురామకృష్ణం రాజు గారు ఈ సంక్రాంతి పండుగకు ముందు ఆయనకు నోటీసులు ఇచ్చి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత విచారణకు రమ్మన్నారు, పండుగ రోజున రమ్మనలేదుగా, అయిపోయిన తర్వాత అయినా కూడా ఏదో ఒక విధంగా ఒక విద్వేషాన్ను ఏదో విధంగా వెదజల్లాలి కాబట్టి హిందూ పండుగల ముందు నాకు నోటీసులు ఇస్తారా అని చెప్పి ఆయన మతాలు తీసుకురావడం ఆయనకు మహాసరదా కాబట్టి ఈ ప్రయత్నం కూడా అయితే చేశారు. ఓవరాల్గా తనని విచారణకు రమ్మని సహకరించట్లేదని చెప్పి మళ్ళీ అదుపులోకి తీసుకుంటారా లేదా అన్న విషయం అయితే చూడాలి. మరి విచారణ ఒక రోజు ఉంటుందా, 2 రోజులు ఉంటుందా, ఒకవేళ సిఐడి విచారణ అయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తారా లేకుండా జైలుకి వెళ్తారా, ఈ విషయాల మీద అయితే ప్రస్తుతానికి క్లారిటీ లేదు. కానీ విచారణకు వెళ్తారా లేదా, వెళ్తే ఎలాంటి సౌలభ్యాలు కావాలి అన్నదైతే కోర్టులో ఏమైనా తేల్చుకోబోతున్నారు అన్నదైతే సుస్పష్టం.